हेलो एवरीवन, दिस इज लता अकुला। ये वीडियो लो मनम मियोसिस గురించి నేర్చుకుందాం। ऑलरेडी लास्ट वीडियो लो मनम मियोसिस इंट्रोडक्शन एंड व्हाट आर द टू साइकल्स प्रेजेंट इन मियोसिस గురించి తెలుసుకుందాం। सो मियोसिस लो मन की टू सब सीक्वेंशियल साइकल्स అనేవి ఉంటాయి, డబుల్ సైకిల్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా। ఇందులో మనకి ఫస్ట్ సైకిల్ వచ్చేసరికి మియోసిస్ 1 అండ్ సెకండ్ సైకిల్ వచ్చేసరికి మియోసిస్ 2 before entering into the meiosis। so meiosis lo process lo enter ayyam undi a cell aina sare before salivation a stage lo untundandi interphase lo vastundi। interphase lo manke em complete avtayi g phase s phase and g2 phase complete chestuntayi kada। so aa phase lo ave em chestayi next vachetvanti m phase ki kavalsinatvanti components ni centrioles ni వాటి కావాల్సినటువంటి డిఎన్ఏ ని అవి రిప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేవి చేసుకుంటూ ఉంటాయని చెప్పుకున్నాం। అండ్ నిన్న క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం అంటే డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ఓన్లీ 1 సైకిల్ లోనే జరుగుతుందని చెప్పుకున్నాం। ఆ డిఎన్ఏ రిప్లికేషన్ ఆఫ్ కోర్స్ మనకి మియోసిస్ లో 2 సైకిల్స్ ఉంటాయి, కానీ డిఎన్ఏ రిప్లికేషన్ జరిగేది మాత్రం ఓన్లీ సింగిల్ సైకిల్ లో మాత్రమే జరుగుతుంది అనుకున్నాం కదా। అది ఎక్కడ జరుగుతుంది మనకి, ఈప్లస్ లో ఇంటర్ఫేస్ లో మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ లో మియోసిస్ 1 లో ఉన్నటువంటి ఇంటర్ఫేస్ లో మనకి జరుగుతుంది। సో నెక్స్ట్ వచ్చేటువంటి సైకిల్ లో మనకి ఎటువంటి డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది ఓన్లీ వన్స్. నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెల్ మనకి ఏ స్టేజ్ లోకి వస్తుందండి, మియోసిస్ 1 లో ఫస్ట్ స్టేజ్ ఏంటి, ప్రోఫేజ్। మనకి మియోసిస్ లో కూడా మనకి ఏముంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి, కారియోకైనసిస్ సైటోకైనసిస్. కారియోకైనసిస్ లో వచ్చేసరికి న్యూక్లియర్ మెటీరియల్ అనేది డివైడ్ అవుతుంది, సైటోకైనసిస్ లో మనకి సైటోప్లాస్మిక్ మెటీరియల్ అనేది డివైడ్ అవుతుందని చెప్పేసి నేర్చుకున్నాం। ఈ కారియోకైనసిస్ లో మనకి ఫస్ట్ స్టేజ్ ప్రోఫేజ్ 1, ప్రోఫేజ్ తర్వాత మెటాఫేజ్, అనాఫేజ్ 1 అండ్ టెలోఫేజ్ 1. సో వీటిలో ఫస్ట్ వన్ ఏంటి మనకి మియోసిస్ లో, ప్రోఫేజ్ 1 అంట। మియోసిస్ 1 లో ఫస్ట్ ఫేజ్ ఏంటి, ప్రోఫేజ్ 1. ఇప్పుడు మనం చూస్తే మనకి మనం ఆల్రెడీ మైటోసిస్ లో ప్రోఫేజ్ చూసాం। సో ఇఫ్ వి కంపేర్ ద ప్రోఫేజ్ 1 విత్ ద ప్రోఫేజ్ ఇన్ ద మెటాఫేజ్ ఇన్ ద మైటోసిస్, మైటోసిస్ లో ఉన్నటువంటి ప్రోఫేజ్ ని మనకి మియోసిస్ 1 లో ఉన్నటువంటి ప్రోఫేజ్ 1 తో కంపేర్ చేస్తే ఇట్ ఇస్ మోర్ ఎలాబరేట్, లాంగెస్ట్ ఫేజ్ అండి, చాలా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది దానికి దీనికి కూడా। మెటాఫేజ్ మైటోసిస్ లో చేసినటువంటి ప్రోఫేజ్ కి మియోసిస్ లో ఉన్నటువంటి మియోసిస్ 1 లో ఉన్నటువంటి ప్రోఫేజ్ వరకు చాలా డిఫరెన్స్ ఉంటుంది। ఏంటి దీనిలో వచ్చేసరికి చాలా ఎలాబరేట్ గా ఉంటుంది, 5 సబ్ స్టేజెస్ ఉంటాయి దీనిలో। మనం అదంతా వన్ స్టెప్ లో నేర్చుకున్నాం ప్రోఫేజ్ 1 అంతా కూడా, బట్ ఇక్కడ మనకి 5 సబ్ స్టేజెస్ ఉంటాయి। సో ఇంటర్ఫేస్ లో మనకి ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా క్రోమాటిన్ అనుకుంటాం కదా। సో నెక్స్ట్ ఏ స్టేజ్ లోకి వెళ్తుంది సెల్, ప్రోఫేజ్ 1 లో వెళ్తుంది। ఈ ప్రోఫేజ్ 1 లో మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం, 5 సబ్ స్టేజెస్ ఉంటాయి। ఆ 5 సబ్ స్టేజెస్ ఏంటంటే లెప్టోటీన్, జైగోటీన్, పాక్లిటీన్, డిప్లోటీన్ అండ్ డయాకైనసిస్ అనేటువంటి 5 సబ్ స్టేజెస్ అనేవి ఉంటాయి। ఇప్పుడు ఫస్ట్ మనం లెప్టోటీన్ చూద్దాం। సో మనకి ఇంటర్ఫేస్ లో జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉందండి, క్రోమాటిన్ అంటాం కదా। క్రోమాటిన్ అంటే ఏంటి, కోయిల్డ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. సో క్రోమాటిన్ ఉంటుంది అంటే డిస్టింక్ట్ క్రోమోజోమ్స్ అనేవి ఇంటర్ఫేస్ లో ఉండవు। సో మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది, న్యూక్లియోలస్, సెంట్రియోల్స్ ఉంటాయి। నెక్స్ట్ మనకి సెల్ అనేది లెప్టోటీన్ స్టేజ్ లోకి ఎంటర్ అయింది, అంటే ఫస్ట్ ప్రోఫేజ్ లో ఫస్ట్ స్టేజ్ ఏంటి, లెప్టోటీన్. సో లెప్టోటీన్ లో ఏమవుతాయంటే ఈ క్రోమాటిన్ అనేది కాయిల్ అయిపోతుంది, ఏమవుతుంది, కండెన్సేషన్ అండ్ కాయిలింగ్ ఆఫ్ క్రోమాటిన్. ఈ క్రోమాటిన్ అనేది కాయిల్ అయిపోయి మనకి కండెన్స్ అయ్యి మనకి డిస్టింక్ట్ క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి। ఇక్కడ ఏం ఫామ్ అయ్యింది మనకి లెప్టోటీన్ స్టేజ్ లో, మనం ఏం నేర్చుకోవాలి, డిస్టింక్ట్ క్రోమోజోమ్స్ అపియర్స్, క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ అనేవి మనకి లెప్టోటీన్ స్టేజ్ లో మనకి ఐడెంటిఫై చేయగలుగుతాం। అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ లెప్టోటీన్ లో మనకి సెంట్రియోల్స్ ఉన్నాయి కదా, ఈ సెంట్రియోల్స్ అనేవి ఆపోజిట్ పోల్స్ కి మూవ్ అవడం స్టార్ట్ అయింది। సో ఇక్కడ మనకి 2 ఉంటాయి కదా సెంట్రియోల్స్, పేర్ ఆఫ్ సెంట్రియోల్స్, అవి మనకి ఆపోజిట్ పోల్స్ కి మూవ్ అవుతూ ఇక్కడ చూసారా స్లోగా మనకి ఆపోజిట్ పోల్స్ కి మూవ్ అవుతున్నాయి। సో లెప్టోటీన్ స్టేజ్ లో మనకి ఏమవుతాయి, సెంట్రియోల్స్ స్టార్ట్స్ మూవింగ్ టు ద ఆపోజిట్ ఎండ్స్। సో లెప్టోటీన్ లో మనం ఏం చూడొచ్చు, మనం this chromatin condenses and forms the distinct chromosomes. In the leptotin stage we can identify the distinct chromosomes. And second stage,
సెకండ్ స్టేజ్ చూస్తే మనకి జైగోటిన్ అండి. మనం ఒక గుర్తుపెట్టుకోవాలి, మియోసిస్ అనేది మనకి ఏ సెల్స్లో జరుగుతుంది, డిప్లాయిడ్ సెల్స్లో జరుగుతుంది, అంటే 2N కండిషన్ అంటాం. ఈ డిప్లాయిడ్ సెల్స్లో మనకి ఏమవుతాయి, మనకి 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ 1 సెట్ ఉంటే మనం డిప్లాయిడ్ అది హ్యాప్లాయిడ్. సో ఇక్కడ మనకి 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా మనకి 4 క్రోమోజోమ్, 2 సెట్స్ ఇన్ ద సెన్స్ 4 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం జైగోటిన్లో చూస్తే ఈ 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనుకున్నాం కదా, ఈ క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయంటే వీటిలో కొన్ని క్రోమోజోమ్స్ ఐడెంటికల్గా ఉంటాయండి, వాటి యొక్క సైజ్ అండ్ స్ట్రక్చర్ అనేది సిమిలర్గా ఉంటాయి. సో ఏ క్రోమోజోమ్స్ అయితే వాటి యొక్క సైజ్ స్ట్రక్చర్ అండ్ ఫామ్ అనేది ఐడెంటికల్కి సిమిలర్గా ఉంటుందో వాటిని హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం. వాటిని ఏమంటాం, హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఇక్కడ కూడా మనకి 2 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్లో ఉంటే వాటిలో హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, అంటే ఏంటి, హోమోలాగస్ క్రోమోజోమ్స్ దేవర్ ఐడెంటికల్ ఇన్ దే సైజ్ అండ్ ఫామ్ స్ట్రక్చర్. సో ఐడెంటికల్గా ఉన్నటువంటి ఆ క్రోమోజోమ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే, 1 క్రోమోజోమ్ వచ్చేసరికి పెటర్నల్ క్రోమోజోమ్ అంటాం, అనదర్ క్రోమోజోమ్ వచ్చేసరికి మెటర్నల్ క్రోమోజోమ్. అంటే 1 క్రోమోజోమ్ ఈజ్ పెటర్నల్, దట్ మీన్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ ద ఫాదర్, అండ్ అనదర్ క్రోమోజోమ్ వచ్చేసరికి మెటర్నల్ క్రోమోజోమ్, అంటే మదర్ నుంచి వచ్చినటువంటి క్రోమోజోమ్. సో అటువంటి 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేవి ఏంటంటే సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి ఇలాగా పెయిర్స్ లాగా. So that is called pairing of chromosomes. Homologous chromosomes starts pairing. So when the zygotin stays range the homologous chromosomes, they start pairing. That means they lie side by side. So pairing, what is synapses? Here the homologous chromosomes, they come side by side and start pairing. That pairing of chromosomes is called as synapses. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఈ క్రోమోజోమ్స్ ఒకదాని పక్కన ఒకటి సైడ్ బై సైడ్ వస్తుందని చెప్పుకున్నాం కదా, అలా వచ్చినప్పుడు అవి 2 క్రోమోజోమ్స్ కాబట్టి దాన్ని ఏమంటాం, బై వ్యాలెంట్, ఆర్ మనకి 2 సైడ్ బై సైడ్ వచ్చినప్పుడు ఒక కాంప్లెక్స్ క్రియేట్ అవుతుంది, దాట్ కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బై వ్యాలెంట్ ఆర్ డయర్డ్. ద కాంప్లెక్స్ క్రియేటెడ్ బై ద పెయిరింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బై వ్యాలెంట్ ఆర్ డయర్డ్. ఇక్కడ మనకి సైనాప్టో ఈ బైవాలెంట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ సైనాప్సిస్ అనేది మనకి స్టేబిలైజ్ అవ్వాలి. సో ఇక్కడ ఇవి 2 సైడ్ బై సైడ్ వచ్చినప్పుడు వీటి మధ్యలో సైనాప్టోనీమల్ కాంప్లెక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సైనాప్టోనీమల్ కాంప్లెక్స్ అనేది ఈ 2 క్రోమోజోమ్స్ అంటే ఈ బైవాలెంట్ నేచర్ని స్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ ఏం చేస్తుంది, దట్ స్టెబిలైజెస్ ద హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటిల్ ద క్రాసింగ్ ఓవర్ ఈజ్ ఓవర్. ఇక్కడ మనకి క్రాసింగ్, ఈ 2 క్రోమోజోమ్స్ మధ్యలో క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతుంది. ఈ క్రాసింగ్ ఓవర్ జరిగేంత వరకు ఆ 2 క్రోమోజోమ్స్ అనేవి పక్కకి జరగకుండా వాటి మధ్యలో ఒక కాంప్లెక్స్ క్రియేట్ అవుతుంది, ఒక ప్రోటీనేషియస్ నెట్వర్క్ ద్వారా ఒక కాంప్లెక్స్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే సైనాప్టోనీమల్ కాంప్లెక్స్ అంటారు. ఈ సైనాప్టోనీమల్ కాంప్లెక్స్ ఏంటంటే ఈ 2 క్రోమోజోమ్స్ క్రాసింగ్ ఓవర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అది రెండింటిని కూడా సైడ్ బై సైడ్ అలా పట్టి ఉంచుతుంది. సో ఇక్కడ క్రాసింగ్ ఓవర్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, ఈ రెండింటి మధ్యలో రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. అంటే వీటి క్రోమోజోమ్స్ అనేది ఒకదానికోటి ఎక్స్చేంజ్ జరుగుతుంది, అప్పుడే కదా మనకి వేరియేషన్స్ వచ్చి కొత్త కొత్త ఫీచర్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి మనకి ఆ రెండింటికి మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరగడం కోసం ఈ సైనాప్టోనీమల్ కాంప్లెక్స్ ఈ రెండింటిని కూడా స్టేబిలైజ్ చేస్తూ ఉంటుంది అంటే క్రాసింగ్ ఓవర్ ఈజ్ కంప్లీటెడ్. క్రాసింగ్ ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది సైనాప్టోనీమల్ కాంప్లెక్స్ అనేది పోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ జైగోటిన్. సో ఏం జరుగుతుందండి మనకి జైగోటిన్లో, డిప్లాయిడ్ సెల్స్లో మనకి 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మీన్స్ 4 క్రోమోజోమ్స్ ఉంటాయి. 4 క్రోమోజోమ్స్లో ఏ క్రోమోజోమ్స్ అయితే మనకి సైజ్, ఫామ్ అండ్ స్ట్రక్చర్లో సిమిలర్గా ఉంటాయి వాటిని హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం. ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఒక క్రోమోజోమ్ ప్యాటర్నల్ క్రోమోజోమ్ అంటాం, అనదర్ క్రోమోజోమ్ వచ్చేసరికి మ్యాటర్నల్ క్రోమోజోమ్ అంటాం. ఈ ప్యాటర్నల్ క్రోమోజోమ్ అనేది ఫాదర్ నుంచి వస్తుంది, మ్యాటర్నల్ క్రోమోజోమ్ ఏమో మదర్ నుంచి వస్తుంది. ఈ 2 క్రోమోజోమ్స్, ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏం చేస్తాయి, అవి 2 కూడా సైడ్ బై సైడ్ వచ్చి జాయిన్ అవుతాయి. సో అలా దాన్ని పెయిరింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటాం.
pairing name and remandam synapses. Pairing of homologous chromosomes is called as synapses. This synapses jarina apadu manaki create ayinadu complex name antamu bivalent or dyad anta. Right? ఈ బైవాలెంట్ డయడ్ క్రియేట్ అయిన తర్వాత ఈ టూ క్రోమోసోమ్స్ మధ్య క్రాసింగ్ ఓవర్ జరగాలి. అంటే ఈ టూ క్రోమోసోమ్స్ స్టెబిలైజ్ ఎవరు చేస్తారు? సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేది స్టెబిలైజ్ చేస్తుంది. ఎప్పటి వరకు? మీ రెండింటిలో క్రాసింగ్ ఓవర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకి ఈ సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేది స్టెబిలైజ్ చేస్తుంది. దిస్ ఇస్ అబౌట్ జైగోటిన్. ద నెక్స్ట్ వన్ ఈస్ ప్యాకేజింగ్. సో జైగోటిన్ లో మనకి ఏమైందండి, టూ హోమోలాగస్ క్రోమోసోమ్స్ అనేవి పక్క పక్కన వచ్చి పెయిరింగ్ స్టార్ట్ అయ్యి సైనాప్సిస్ ఫామ్ చేసి మనకు ఒక కాంప్లెక్స్ ఫామ్ చేసి దాన్ని మనం డయడ్ అన్నాం. ఇక్కడ మనకి ప్యాకేజింగ్ లో ఏమవుతుంది, ప్యాకేజింగ్ స్టేజ్ లో ఈ డయడ్ లో ఉన్నటువంటి హోమోలాగస్ క్రోమోసోమ్స్ వర్టికల్ గా స్ప్లిట్టింగ్ స్టార్ట్ అవుతాయి. సో ఈ క్రోమోసోమ్స్ అనేవి వర్టికల్ గా స్ప్లిట్ అయిపోయి డయడ్ కాస్త మనకి టెట్రడ్ గా ఫామ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి సింగిల్ క్రోమాటిడ్ ఉంది కదా, ఇవి కాస్త మనకి టూ క్రోమాటిడ్స్ ఫామ్ అవుతాయి. క్రోమోసోమ్స్ టూ టూ క్రోమాటిడ్స్ గా స్ప్లిట్ అవుతాయి. ఇలా స్ప్లిట్ అయినప్పుడు మనకి ఏమవుతాయంటే ప్రతి క్రోమోసోమ్ లో కూడా టూ క్రోమాటిడ్స్ ఉన్నాయి, టూ టూ క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ టూ టూ క్రోమాటిడ్స్ ఏం చేస్తాయి మనకి, మనకి సేమ్ క్రోమాటిడ్స్ ఒకే క్రోమోజోమ్ లో ఉన్నటువంటి క్రోమాటిడ్స్ ఏమో సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాము. అదే మనకి వేరే క్రోమోజోమ్ లో ఉన్నటువంటి హోమోలాగస్ క్రోమోజోమ్ లో ఉన్నటువంటి క్రోమాటిడ్స్ ఏమో నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. సో ఈ క్రోమోజోమ్ లో ఈ టూ క్రోమాటిడ్స్ ఉన్నాయి కదా, వీటి సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఇది సిస్టర్ క్రోమాటిడ్స్, ఇది సిస్టర్ క్రోమాటిడ్స్. అదే కాకుండా దీని ప్రక్కన ఉన్నటువంటి క్రోమోజోమ్ లో ఉన్నటువంటి క్రోమాటిడ్స్ దీనికి ఏమవుతుందంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. ఇప్పుడు మనం క్రాసింగ్ ఓవర్ అంటున్నాం కదా, క్రాసింగ్ ఓవర్ అనేది మనకి సిస్టర్ క్రోమాటిడ్స్ లో జరగదు. నాన్ సిస్టర్ అంటే దీనిలో 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 అంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ లో మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ లో నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ లో మాత్రమే క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. సేమ్ క్రోమోజోమ్ లో మనకి క్రాసింగ్ ఓవర్ జరగదు. సో క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ ద హోమోలాగస్ క్రోమోజోమ్స్ అండ్ హియర్ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ ద నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ ద హోమోలాగస్ క్రోమోజోమ్ దాన్ని ఏమంటాం క్రాసింగ్ ఓవర్. ఇక్కడ మనకి ఏమవుతుంది, క్రాసింగ్ ఓవర్ వల్ల మనకి ఏమవుతుంది అంటే రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద క్రాసింగ్ ఓవర్ దట్ లీడ్స్ టు రీకాంబినేషన్. వాట్ ఈస్ రీకాంబినేషన్ హియర్? దిస్ ఈస్ వన్ క్రోమాటిడ్, దిస్ ఈస్ అదర్ క్రోమాటిడ్, ఇటు రెండింటి మధ్యలో రీకాంబినేషన్ జరుగుతుంది అనుకుందాం. అంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి జెనెటిక్ మెటీరియల్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ ఇక్కడికి రీకంబైన్ అవుతుంది అనమాట. జెనెటిక్ మెటీరియల్ అంటే దీనిలో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్లో ఉన్న క్రోమాటిడ్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఆ జెనెటిక్ మెటీరియల్, దీనిలో ఉన్నటువంటి క్రోమాటిడ్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ అనేది మ్యూచువల్గా ఎక్స్చేంజ్ జరుగుతుంది. దాన్ని మనం రీకాంబినేషన్ అని చెప్పేసి అంటాం. సో మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఆఫ్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఈస్ కాల్డ్ అస్ ఇట్ ఈస్ మీడియేటెడ్ బై అన్ ఎన్జైమ్ కాల్డ్ అస్ రీకాంబినేస్. సో ఈ రీకాంబినేషన్ ప్రాసెస్ని ఎవరు మీడియేట్ చేస్తూ ఉంటారు, రీకాంబినేస్ అనేటువంటి ఎన్జైమ్ వల్ల మనకు జరుగుతుంది. సో ఈ రీకాంబినేస్ అనే ఎన్జైమ్ వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ ఈ క్రోమాటిడ్స్ అనేవి ఇక్కడ బ్రేక్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్ లో వచ్చి అటాచ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ క్రోమాటిడ్స్ కూడా ఇక్కడ బ్రేక్ అయిపోయి ఇక్కడికి వచ్చి అటాచ్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. సో బై ద ఎండ్ ఆఫ్ ద ప్యాకెటింగ్ రీకాంబినేషన్ కంప్లీట్. సో మనకి ప్యాకెటింగ్ స్టేజ్ లో మనం ఏం నేర్చుకోవాలి, క్రాసింగ్ ఓవర్ అయిపోయి మనకి రీకాంబినేషన్ ప్రాసెస్ అనేది రీకాంబినేషన్ ఎంజైమ్ ద్వారా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెల్ ఏ స్టేజ్ లోకి ఎంటర్ అవుతుందండి, ఇక్కడ చూడండి ప్యాకెటింగ్ స్టేజ్ లో మనకి రీకాంబినేషన్ జరిగింది కదా, రీకాంబినేషన్ అనేది క్రాసింగ్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెల్ అనేది డిప్లోటీన్ స్టేజ్ లోకి ఎంటర్ అవుతుంది. సో డిప్లోటీన్ స్టేజ్ లో ఏమవుతుంది, మనకి ఆల్రెడీ రీకాంబినేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. సో డిప్లోటీన్ స్టేజ్ లో ఏమవుతుందంటే క్రాసింగ్ ఓవర్ కంప్లీటెడ్. సో ఈ స్టేజ్ తో మనకి క్రాసింగ్ ఓవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఆల్రెడీ ఇంకా క్రాసింగ్ ఓవర్ జరిగినప్పుడు ఇంకా అవి అటాచ్ అయి ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి హోమోలాగస్ క్రోమోజోమ్స్ ది బిగిన్ టు సపరేట్, అవి సపరేట్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ రికాంబినేషన్ జరిగిపోయింది, పర్పస్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి ది నీడ్ టు బి సపరేటెడ్ అండ్ అక్కడ మనకి ఈ టూ క్రోమోజోమ్స్ మధ్యలో సైనాప్స్ మధ్యలో మనకి ఒక కాంప్లెక్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ రెండింటి మధ్యలో మనకి ఏముంది, మనకి ఒక సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది, ప్రోటీనేషియస్ నెట్వర్క్ అనేది అని చెప్పుకున్నాం కదా. ఆ సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేది ఇక్కడ ఈ స్టేజ్ లో డిప్లోటీన్ స్టేజ్ లో డిజాల్వ్ అయిపోతుంది. సో డిప్లోటీన్ స్టేజ్ లో మనకి డిజల్యూషన్ ఆఫ్ ద సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ అక్కర్స్ అండ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ కూడా మనకి సపరేట్ అయిపోతూ ఉంటాయి.
అప్పటి వరకు పేర్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ కాస్త ఏమవుతాయి, ది స్టార్ట్స్ సపరేటింగ్. దట్ సపరేషన్ ఆఫ్ ద హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఈస్ కాల్డ్ అస్ డిస్ జంక్షన్. దట్ సపరేషన్ ఇస్ కాల్డ్ డిస్ జంక్షన్. అండ్ ఇక్కడ మనకి అలా క్రోమోజోమ్స్ ఇలా జాయిన్ అయ్యి ఉన్నాయి కదండి, ఇలా రీకాంబినేషన్ జరిగినప్పుడు ఇటువంటి హోమోలాగస్ క్రోమోజోమ్స్ రెండు కూడా మనకి ఇలాంటి ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ ని ఫామ్ చేస్తాయి. దాన్ని మనం కయాస్మేట అంటాం. ఈ కయాస్మేట అనేది మనకి డిప్లోటిన్ స్టేజ్ సపరేట్ అయిపోతున్నప్పుడు మనకి ఒక ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది, దాన్ని మనం కయాస్మేట అంటాం. సో విచ్ స్టేజ్ విల్ సీ ద కయాస్మేట ఇన్ డిప్లోటింగ్ స్టేజ్? ద మియోసిస్ వన్, ప్రోఫేజ్ వన్. ఇన్ ద డిప్లోటిన్ స్టేజ్ విల్ సీ ద కయాస్మేట. నెక్స్ట్ ద సెల్ ఎంటర్స్ ఇన్ టు ద డైగనసిస్. ఇక్కడ మనకి డిప్లోటిన్ స్టేజ్ లో ఏం జరిగింది, మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది డీజనరేట్ అవడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ డయాగైనసిస్ స్టేజ్ వచ్చేసరికి కంప్లీట్ గా న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది డిసపియర్ అయిపోయింది, కంప్లీట్ గా డీజనరేట్ అయిపోయింది. అలాగే మనకి న్యూక్లియోలస్ కూడా ఇక్కడ మనకి డిసపియర్ అయిపోతుంది. మనం ఏం చెప్పుకోవాలి, డయాగైనసిస్ లో మనకి ఏమేమి డిసపియర్ అయిపోతాయి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియోలస్ రెండు డిసపియర్ అయిపోయింది. అండ్ సెంట్రియోల్స్ అనేవి ఆపోజిట్ పోల్స్ కి రీచ్ అయిపోతాయి. సెంట్రియోల్స్ పర్పస్ ఏంటి, దే క్రియేట్స్ యాస్టర్స్, ఫ్రమ్ ద యాస్టర్స్ స్పిండిల్ ఫైబర్స్ జనరేటెడ్ కదా. సో మనకి ఈ డయాగైనసిస్ స్టెప్ లో ఏం జరుగుతుంది, స్పిండిల్ ఫైబర్స్ అసెంబల్స్ టు ద హోమోలాగస్ క్రోమోసోమ్స్. ఈ స్పిండిల్ ఫైబర్స్ ఇలా వచ్చినవి ఏమవుతాయి, మనకి ఆపోజిట్ పోల్స్ కి వచ్చి అవి కాస్త మనకి హోమోలాగస్ క్రోమోసోమ్స్ కి అసెంబుల్ అయ్యి అవి సపరేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి, క్రోమోసోమ్స్ ని పుల్ చేయడం స్టార్ట్ చేస్తాయండి. ఆ రెండు క్రోమోసోమ్స్ ని అటాచ్ అయి ఉన్నాయి కదా కయాస్మాటా జంక్షన్స్ దగ్గర, వాటిని సపరేట్ చేస్తూ ఉంటాయి ఇవి. సో దిస్ ఇస్ అబౌట్ డయాగైనసిస్. దీంతో మనకి ప్రోఫేజ్ వన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెల్ అనేది ఈ ప్రోఫేజ్ వన్ నుంచి నెక్స్ట్ దేనిలో ఎంటర్ అవుతుంది, మెటాఫేజ్ వన్.